ఈ చప్పట్లు మాజీ మంత్రివర్యులు వందమా గారికి చెప్పబడను. వారు చక్కటి పిరమిడ్ కట్టించారు. ప్రతి ఇల్లు ఒక ఆశ్రమం, ప్రతి ఇంటి మీద ఒక మందిరం ఉండాలి. ప్రతి ఇల్లు ఒక ఆశ్రమమే, అక్కడ అందరూ వస్తారు పోతారు. ఈ ఇల్లు మీ సొంతం కాదు, ఈ ఇల్లు ప్రజలది. చెప్పలు కూడా ప్రతి ఇల్లు ఒక ఆశ్రమం కావాలి. మన ఇంట్లోనే మనమే అతిథులుగా జీవించాలి. ప్రతి ఇంటిలో ఇంటి మీద ఒక పిరమిడ్ ధ్యాన మందిరం ఉండాలి. ఇంటి లోపల కానీ ఇంటి బయట పైన కానీ. పూర్వకాలంలో పూజలు చేసేవాళ్ళం, ఎందుకంటే అప్పుడు మనకు ధ్యానం తెలియదు. పూర్వపు రోజుల్లో ఎడ్ల బండి మీద వెళ్ళాము, ఇప్పుడు మనం ఎడ్ల బండి మీద వెళ్ళటం లేదు. ఏం చేస్తున్నాం మనం? కారులో వెళ్తున్నాము, లేకపోతే ఫ్లైట్లో వెళ్తున్నాము. పూర్వపు రోజుల్లో పూజలు చేసాము, వ్రతాలు చేసాము, కానీ ఈ రోజుల్లో పూజలు లేవు, వ్రతాలు లేవు, ఏముంది? ధ్యానము. చెప్పకూడదు ధ్యానం. ఈరోజు మనం ఫ్లైట్లో వెళ్తాం, హెలికాప్టర్లో వెళ్తాం, విహంగ మార్గంలో వెళ్తాం, ఆకాశ మార్గంలో వెళ్తాం, భూ మార్గంలో వెళ్ళాం, ఆకాశ మార్గంలో వెళ్తాం. కనుక ఈ ఆకాశ మార్గంలో ఆత్మ యొక్క అద్భుత ప్రయాణమే ధ్యానము, విహంగ మార్గం. అంటే నోట్లో మనం జీవించాం, ఓం భూర్భువ తత్సవితుర్ వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ అని మనం చెప్పాం, నోరు మూసేసుకుంటాం. అండర్స్టాండ్? విహంగ మార్గంలో వెళ్ళడానికి నోరు మూసేసుకోవాలి. ఎలాగైతే ఒక ఏరోప్లేన్ బయటికి వెళ్ళే ముందర తన చక్రాలను లోపలి తీసేసుకుంటుంది, ఐమ్ రైట్ సార్? భూమి మీద వెళ్ళే చక్రాలను లోపలి తీసేసుకుంటుంది, ఇంకా పైకి ఎగురుతుంది. అలాగే ఇది భూమి మీద మనం మాట్లాడడం కోసం ఈ యొక్క నోరు ఉపయోగించుకుంటాం. ఏం బాబు బాగున్నావా, భోంచేసావా, ఏం చేస్తున్నావు మేడం అని చెప్పడం కోసం. ఈ ఇది భూమి మీద కోసం ఉంది. కనుక ఈ యొక్క నోటిని బంద్ చేయాలి. కనుక తర్వాత ఏం చేయాలి? ముక్కులోని గాలి ముక్తికి మరిదారి. ఫస్ట్ నోరు మూసేసుకోవాలి. నో ప్రేయర్, నో మంత్రం, నో స్తోత్రం. ఎవడో కాదు దేవుడు, ఎక్కడ పని లేడు. మనమే దేవుడు, అహం బ్రహ్మాస్మి. ఉన్నాయి కదా, ఎవడు దేవుడు కాదు, రాముడు కాదు, కృష్ణుడు కాదు, శివుడు కాదు, బ్రహ్మ కాదు, విష్ణువు కాదు, ఈశ్వరుడు ఎవ్వరూ లేరు. అంత హుళక్కి నేను అన్ని చోట్ల తిరిగి వచ్చాను, నాకు ఎవడు పైన కనపడలేదు. అర్థమైందా? నాకు నేనే మరి పరబ్రహ్మం అని తెలుసుకున్నాను. ఆత్మే పరబ్రహ్మము. చెప్పండి అందరూ. చెప్పట్లు కాదు, చెప్పాలి గట్టిగా. జీవుడే దేవుడు, దేహో దేవాలయో ప్రక్త జీవో దేవో సనాతన అని ఆదిశంకరాలు వాళ్ళు చెప్పినా మనకి ఇంకా బుద్ధి రాలేదా? మనకి బుద్ధి రాదు. మనం చాలా బుద్ధిమంతం అనుకుంటాం, కానీ బుద్ధి లేని వాళ్ళమని మనకి తెలియదు. దేహమే దేవాలయము, ఇంకా ఏ దేవాలయంకి వెళ్తున్నాము? ఆత్మే పరబ్రహ్మము, ఇంకెక్కడ ఎవరిని పూజిస్తున్నాము? ఒక శిలను చూసి శివుడు అనుకుని పూజించాట. శివుడు శిల కాదు, ఓయ్, శిల అనేది శిల. మనలోనే శివుడు ఉన్నాడు, అంటే మనకి మూడో కన్ను ఉంది. శివుడు అంటే మూడో కన్ను. శివుడు అంటే ఒక వ్యక్తి కాదు, శివుడు అంటే ఒక మూడవ కన్ను. ది యాక్చువల్ మనుషులు ఎవరంటే ఆ వాల్మీకి వేదవ్యాసుడు, వాళ్ళు గొప్పవాళ్ళు. వాళ్ళకి చెప్పలేకూడదు, వాళ్ళిద్దరికి చెప్పలేకూడదాం, రాముడికి కృష్ణుడికి కాదు. నో రామ నో కృష్ణ, ఓన్లీ వాల్మీకి అండ్ ఓన్లీ వేదవ్యాస. వాళ్ళకి మనం చెప్పట్లు. వాల్మీకి ఒక బోయవాడు, రోజు జంతువులను చంపుకు తినేవాడు, మనుషులను చంపుకు తినేవాడు. మరి ధ్యానంలోకి వచ్చి జంతువులను చంపడం మానేసి మనుషులను చంపడం మానేసి ఒక వాల్మీకి ఒక మహర్షి అయ్యాడు, ఒక రత్నాకరుడు, ఒక మహర్షి అయ్యాడు. మరి మనకేం బోయగలం? మనమెందుకు మహర్షి కాలేదు? ఆ బోయవాడు మహర్షి అయినప్పుడు మనమెందుకు మహర్షి కాలేదు? అది పాయింట్. నేను తెలుసుకున్నాను 30 సంవత్సరాల కిందట. మరి స్వామీజీ తెలుసుకోవాలి కదా, ఈ జన్మలోనా వచ్చే జన్మలోనా? చెప్పండి కొట్టండి స్వామీజీ వారు. కాలు కరేసు ఆజ్ కర్ ఆజ్ కరేసు పలిమే ప్రళయ హోగా బహుడి కరోగే కబ్. రేపటిది ఇవాళ చేయాలి. కనుక గుర్తుంచుకోండి, మనం ఏం చేయాలంటే ఒక రత్నాకరుడు వాల్మీకి మహర్షిలాగా మారినట్టు ఈ యొక్క పాల్వంచలో అందరూ కూడాను మాంసం తినడం బంద్ చేయాలా.
ఇవాళ్ళ ధ్యానము ప్రారంభిస్తాము. ప్రపంచంలో ఉండే చెడు ఒకటే, ప్రపంచంలో ఉండే మంచి ఒకటే. ఏమిటా చెడు అంటే ఆ పశువును, ఆ పక్షిని, ఆ పశువును, ఆ యొక్క చేపను చంపడము, తినడము. మంచి ఒకటే ధ్యానము చేయడము. ఈరోజు ఇంట్లో ఏ మాంసం ఉండకూడదు చెప్పాలనుకుంటున్నాను అందరు. ఈ ఇంట్లో ఏమన్నా మాంసం ఉంటే ఎవరు ఇంటికి రావద్దు. ఇది మంచి ఇల్లు కాదు, ఇది చండాలుల ఇల్లు, మాంసం తినేవాళ్ళ ఇల్లు ఇల్లు కాదు. సారీ, అండర్స్టాండ్? సో మాంసం తినని ఇళ్ళకే మీరు వెళ్ళండి. ఓకే, గుర్తుంచుకోండి. నెంబర్ 2 పాయింట్, అందరూ ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తేనే మనకి ఆ మాంసం పట్ల ఆ యొక్క అలవాటు పోతుంది. మొట్టమొదటి ధ్యానంలోకి రండి, మొట్టమొదటి మాంసం కూడా మానేయండి. రెండు ఏకకాలంలో చేయండి. ధ్యానం చేస్తుంటే మీరు ఆ తుచ్చమైన, నీచమైన, నికృష్టమైన దాన్ని చూడని కూడా చూడలేరు. ఇంకా నోట్లో ఇలా పెట్టుకుంటారు, రామచంద్ర ఏమి మానవులు. కనుక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఏం చేస్తుందంటే, రత్నాకర్ లాంటి వాళ్ళందరినీ వాల్మీకి మహర్షిలా చేసేదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంటు. ఈ రోజు నుంచి స్వామీజీ ఒక గొప్ప వాల్మీకి మహర్షి, గట్టిగా చెప్పకూడదాం. వీరి యొక్క అధ్వర్యంలో ఈ మూర్ఖపు పిల్లలు ఎవరు కూడాను మాంసం తినరు, అందరూ చక్కగా ధ్యానం చేస్తారు. పిరమిడ్లో కూర్చుని చేసే ధ్యానము మూడింతలు మరింత శక్తివంతము. ఎలాగైతే మైక్లో మాట్లాడే మాట మూడింతలు మరింత శక్తమో, మైక్ లేకుండా నా పక్క వాళ్ళకి వినపడుతుంది, మైక్లో అందరికీ వినపడుతుంది. అలాగే ఇందాక స్వామీజీ చెప్పారు, ఒక పిరమిడ్ కడితే 6 కిలోమీటర్ల చుట్టూ అంతా కూడా ప్రభావితం చేస్తుందని చెప్పేసి ప్రపంచంలో అందరూ కూడా పిరమిడ్ దగ్గరకు వస్తారు. కనుక ప్రతి ఇంటి మీద పిరమిడ్ ఉండాలి, అందరూ శాఖాలు కావాలి. అదే వైద్యశాస్త్రం, అండర్స్టాండ్? దేహో దేవాలయో ప్రయుక్త జీవో దేవో సనాతన, జీవుడే దేవుడు. నాతో పాటు చెప్పండి, ఆత్మే పరబ్రహ్మము, జీవుడే దేవుడు, దేహమే దేవాలయము, శ్వాసే గురువు. కనుక మనసు అనేది శిష్యుడు, శ్వాస అనేది గురువు. మనసు అనేది శిష్యుడు, గురువు గారి దగ్గర ఉండాలి. ఎలాగైతే చిన్న పిల్ల తల్లి దగ్గర ఎలా ఉండాలో, తల్లి దగ్గరే ఉంటుంది ఉండాలి. శ్వాస అనేది తల్లి, మనసు అనేది పిల్ల, కోతి లాంటిది. ఈ పిల్ల అనేది తల్లిని పట్టుకోవాలి, కోతి పిల్ల కోతి తల్లిని పట్టుకుంటుంది. తల్లి పట్టుకుంటుందా, నోటితో పట్టుకుంటుందా? పట్టుకోదు, తల్లి తిరుగుతుంటుంది, పిల్ల కోతిని గట్టిగా పట్టుకుంది. అలాగే మనసు, నీ తల్లి అనే శ్వాస మనసుని ఏమి చేయదు, నీ ఇష్టం వచ్చినవి ఆడుకుంటుంది. కానీ ఈ పిల్ల కోతి ఉందే, అది తల్లిని గట్టిగా పట్టుకోవాలి, అండర్స్టాండ్? కనుక మనసు అనేది శ్వాసను గట్టిగా పట్టుకోవాలి, దాని మీదే శ్వాస మీద ధ్యాస, పెళ్ళం మీద ధ్యాస, మొగుడి మీద ధ్యాస, ఎమ్మెల్యే కావడం మీద ధ్యాస, హెల్త్ మినిస్టర్ కావడం మీద ధ్యాస ఉన్నది. శ్వాస మీద ధ్యాస పెడితే దేశం అంతా బాగుపడుతుంది. ఇన్ని రోజులు మాంసం తిన్నాం, గతం గత చెప్పండి. కొత్త బంగారు లోకంలో, కొత్త ఆత్మలోకంలో, కొత్త జ్ఞానలోకంలో మనం ప్రవేశిద్దాము. ప్రవేశించాలా వద్దా, లేదా పాత జీవితమే జీవించాలా? ఏ మేడం, వాట్స్ యువర్ ఐడియా? ఎటికెట్ల మాస్టర్, పాత జీవితం జీవిద్దామా, కొత్త జీవితం జీవిద్దామా? ఈ అమ్మాయికి చెప్పడం కొట్టండి అయితే. దట్స్ ఎ గ్రేట్ న్యూస్. నాకు పాత జీవితం వద్దు చెప్పండి, నాకు కొత్త జీవితం కావాలా? ఎవడిస్తాడు? మనకి మనమే తెచ్చుకోవాలి. ఉన్న సత్యం ఏంటంటే, చెడు ఒక్కటే, మంచి ఒక్కటే. చెడు అన్నది మాంసం తినడము, మంచి అన్నది ధ్యానం చేయడం. ఆ తర్వాత మీరు ఏమైనా చేసుకోండి, ఇల్లు కట్టుకోండి, మేడలు కట్టుకోండి, హెల్త్ మినిస్టర్ కండి, ఏమైనా మినిస్టర్ కండి, కరెక్ట్గా ఉంటుంది. ఇవి రెండు లేకపోతే అది కరెక్ట్గా ఉండదు. ఒక తెల్లటి కాగితంలా అక్కడ ఏ ప్రాపంచికము, ఏ ఆధ్యాత్మికము ఏది ఉండకూడదు, దాని పేరు ధ్యానము. రేపు కాదు, ఎల్లుండి కాదు ధ్యానం, ఇవాళే ధ్యానం. ఎనీ టైమ్ వీఆర్ లయబుల్ టు డై, వికెట్ ద బాడీ. చేతులు కాలక ముందే ఆకులు పెట్టుకోవాలి, చేతులు కాలక ముందే అంటే చావక ముందే. ఎప్పుడు చేస్తాము? ఇవాళే చేస్తాం, ఇప్పుడే ధ్యానంలో కూర్చోవాలి. మనమే ఒక పక్కన నరుడు, మనమే ఇంకో పక్కన నారాయణుడు. మన శరీరతత్వమే నరతత్వము, మన ఆత్మతత్వమే మన నారాయణ తత్వం. మన శరీరతత్వం నుంచి వైదొలగి ఆత్మతత్వంలో ప్రవేశించడమే ధ్యానము, జ్ఞానము, వివేకము, బుద్ధి, తెలివి.
బుద్ధి కలిగి ఉండుడి, తెలివి కలిగి ఉండుడి, ఆత్మలో ప్రవేశించుడి, శరీర తత్వం నుంచి వైదొలగి, నరతత్వం నుంచి వైదొలగి నారాయణ తత్వంలో ప్రవేశించుడి, దాని పేరే శ్వాస మీద ధ్యాస. గొడ్డుకో దెబ్బ మనిషికో మాట అన్నారు. మీరు గొడ్డు అయితే ఒక దెబ్బ కొట్టి చెప్తాను, మనిషి కనుక ఒక మాట చెప్తాను. ఒక మాటలో మీరు వినలేదనుకో మీరు గొడ్డుకున్నా హీనం అన్నమాట. మనిషికి ఒక మాట చాలు, గొడ్డుకి ఒక దెబ్బ. ఒకటి మాట ఏంటి అంటే, హింస చోడో హంస పకడో, మాంసం తినడం బంద్ చేయండి, ధ్యానం చేయడం షురూ చేయండి. మన దగ్గరే అపారమైన శక్తి ఉంది, అది ఆత్మశక్తి. అక్కడికి పోకుండా మనం దేహం కోసం వెంపలాడుతున్నాము, పనికిమాలిన డాక్టర్లు పనికిమాలిన మందుల దగ్గర పరిగెత్తున్నాము. రామచంద్ర, ఏమి జన్మలో ఎన్నో రకాల మతాలు లేనే లేవు. ఎవడైనా నేను హిందూ, నేను క్రిస్టియన్, నేను ముస్లిం అనుకున్నాను అనుకోండి, వాళ్ళంతా పిచ్చోళ్ళు ఇంకొకరు లేడు. ఒక జన్మలో హిందూగా పుట్టి, ఇంకో జన్మలో ముస్లింగా పుట్టి, ఇంకో జన్మ క్రిస్టియన్గా పుట్టి, నువ్వు ఏ మతానికి చెందినవాడివి? ఆడగా పుట్టావు, మగగా పుట్టావు, ఏ జాతికి చెందినవాడివి? ఇండియాలో పుట్టావు, పాకిస్తాన్లో పుట్టావు, ఏ దేశానికి చెందినవాడివి? ఇవన్నీ హుళక్కి మాటలు. హుళక్కి మాటల నుంచి బయటకు వస్తే తెలివి ఉన్నవాడు, హుళక్కిలో జీవించేవాడు తెలివి లేని మూర్ఖుడు. తెలివి లేని మూర్ఖుడు నరకంలోనే జీవిస్తాడు, తెలివి ఉన్న విఘ్నుడు స్వర్గంలోనే సృష్టించుకుంటాడు, అందరికీ స్వర్గాన్ని ప్రంచిపెడతాడు. రకరకాల జాతులు లేవు, ఒకటే మానవ జాతి. రకరకాల మతాలు లేవు, ఒకటే ధ్యాన మతము, అహింసా మతము, ఒకటే లక్ష్యము, అది మన దుఃఖరాహిత పదవి. ఒకటే మార్గము శ్వాస మీద ధ్యాస. మీకో రకమైన శ్వాస, నాకు ఇంకో రకమైన శ్వాస లేదు. అలాంటప్పుడు మీకో రకమైన ధ్యానము, నాకో రకమైన ధ్యానం ఎలా ఉంటుంది? ఇంపాసిబుల్. ప్రైమా ఫేసి రూల్డ్ అవుట్. అందరు కలిపి కలిపి ఒకటే సూర్యుడు, ఒకటే చంద్రుడు, ఒకటే ధ్యానము, ఒకటే జ్ఞానము. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. స్వామీజీ యొక్క పిరమిడ్ చాలా అద్భుతంగా ఉంది. దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పైనకి వెళ్ళి ఆ పిరమిడ్ చూడవలసిందిగా ప్రారంభం. అందరూ కనీసం ఒక 5 నిమిషాలైనా పైన